హృతిక్ రోషన్ తనతో ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేశాడంటూ కంగనా రనౌత్ చేసిన రచ్చతో అతను బయటికి రాక తప్పలేదు. తమ మధ్య ఏం జరిగిందో, అసలు తనకి కంగనా ఎంతవరకు పరిచయమో, ఆమెతో తనకున్న ఇంటరాక్షన్ ఏమిటో హృతిక్ వివరించి చెప్పాడు. ముందుగా బహిరంగ లేఖ రాసిన హృతిక్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈ వ్యవహారం గురించి కుండబద్దలు కొట్టాడు. హృతిక్ మాట్లాడకపోవడంతో కంగనా 4 ఏళ్ల పాటు మీడియా ముందుకొచ్చి రచ్చరచ్చ చేసింది. హృతిక్ ఎలాంటి మొహమాటం లేకుండా జరిగింది చెప్పడమే కాకుండా ఆమెని ఎక్స్పోజ్ చేయడంతో అసలు ఏమీ జరిగిందో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కంగనా దీనిపై స్పందించకపోయినా ఆమె అక్క మాత్రం హృతిక్పై అభియోగాలు చేస్తూనే ఉంది. కానీ ఆమె వద్ద కూడా సాలిడ్ ఆధారాలు లేకపోవడంతో ఈ రనౌత్ సిస్టర్స్ ఎవరో ఇంపోస్టర్ని హృతిక్ కనుకొని భ్రమపడి ఇందాక తెచ్చుకున్నారని తేలిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా హృతిక్కే బాసటగా నిలిచింది. ఫెమినిస్ట్ కార్డు వాడుతోన్న కంగనాకి వారి వైపు నుంచి కూడా మద్దతు తగ్గిపోయింది. ఆమె ఆరోపణలకి ఆధారాలు లేకపోవడం, హృతిక్ మాటల్లో నిజాయితీతో పాటు లాజిక్ కూడా ఉండడంతో ప్రస్తుతానికి కంగనా దోషిగా కనిపిస్తోంది. ఆమె ఏదైనా ప్రూఫ్ తీసుకొస్తే తప్ప ఈ బ్యాడ్ ఇమేజ్ ఆమెని చాలా కాలం వెంటాడడం గ్యారంటీ అనిపిస్తోంది.